సిడ్కో ఇళ్ల రుణాలను మాఫీ చేసి ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల వాగ్దానం నెరవేర్చాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ ఇళ్లకు మౌలిక సదుపాయాలైన నీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర సౌకర్యాలు వెంటనే కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక ఎల్ ఆగ్రహం వద్ద నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లను నాణ్యతగా నిర్మించారన్నారు. సకాలంలో అందక లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. సిపిఐ ఉద్యమం చేపట్టడంతో ప్రభుత్వం స్పందించి ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని నిర్ణయం తీసుకుందని అన్నారు. లబ్ధిదారుల జాబితాను రాజకీయ కోణంలో చూసి మార్పులు చేయాలనే ప్రభుత్వ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని తెలిపారు. వాలంటీర్లను ఇంటింటికి పంపి జగన్ పథకం కావాలా, చంద్రబాబు పథకం కావాలా అనటం సరికాదని విమర్శించారు. అందరికీ ఇల్లు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, విద్యాధరరావు, జిల్లా సమితి సభ్యులు మండల నాగేశ్వరరావు, గ్రామీణ కార్యదర్శి బోనం ధనలక్ష్మి, పెంటపాడు మండలం కార్యదర్శి కళింగ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వాస్తవానికి ఇక్కడ తాడేపల్లిగూడెంలో కూడా ఎల్ఎన్టీ వారు కట్టారని చెప్తా ఉన్నారు. తర్వాత నిర్మాణాలు కూడా మీరు చూస్తే చాలా క్వాలిటీ ఉన్నాయి. తర్వాత లబ్ధిదారులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అందులో చేరాలని. మరి గవర్నమెంట్ ఏనాడు ఇచ్చి ఉండాల్సింది, ఎందుకంటే 2019 ఫిబ్రవరి నాటికే రాష్ట్రంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వాటికి ఏదైతే కొన్ని చోట్ల వాటర్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ కనెక్షను, కొన్ని చోట్ల డ్రైనేజ్ ఏర్పాటు చేయడము అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇటీవల కాలంలో వారు చేసింది ఏమంటే ఈ లబ్ధిదారుల లిస్టు మార్చడానికి ఒక ప్రయత్నం చేశారు, దాన్ని కూడా మేము అడ్డుకోవడం జరిగింది. తర్వాత 14 దీపావళి పండుగలోగా లబ్ధిదారులు ఇల్లు ఇవ్వకపోతే 16 నాడు మేమందరం కూడా ఇల్లు పోతామని చెప్పి అనౌన్స్ చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఆ నీళ్ళ లబ్ధిదారులతో సమావేశాలు సదస్సులు కూడా నిర్వహించాము. చాలా చోట్ల మొన్న కార్యక్రమం కూడా చేపట్టాము. ఈ తరుణంలో 15 నాడు సాయంత్రము చాలా చోట్ల మున్సిపల్ కమిషనర్లు మీటింగ్లు పెట్టారు, ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి వారు అందరికి కూడా లబ్ధిదారులకు ఇస్తాము అని వారు స్పష్టమైన ప్రకటన చేశారు. మరి ఆ రకంగా స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే, మా వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వస్తారు, మీకు చంద్రబాబు స్కీమ్ కావాలనా, జగన్ స్కీమ్ కావాలనా అని ఆయనే అడుగుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారే జగన్ స్కీమ్ కావాలనా, చంద్రబాబు స్కీమ్ కావాలనా అడుగుతా ఉన్నాడు. అది సరైనది కాదు. ఎవరైతే లబ్ధిదారు డిపాజిట్ చెల్లించారో వాళ్ళందరికీ ముందు ఇల్లు అలాట్ చేయండి. ఇల్లు అలాట్ చేసిన తర్వాత మీరు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే ఇళ్ల స్థలాలు సేకరించారో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో అందులో ఇళ్ల స్థలాలు పంపిణీ చేయండి. కానీ దానికంటే ముందుగా ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైతే ఇళ్ళు రాలేదో, ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో అలాంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 3 సెంట్లు ఇవ్వాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 2 సెంట్లు ఇవ్వాలి. ఆ రకంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కూడా మేము